హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ థియేటర్లో కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఈ పండగ సందర్భంగా, సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభాస్ మారుతి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ లుంగి కట్టుకుని ప్రభాస్ మాస్ లుక్లో నడుస్తున్న లుక్ అన్నమాట. ఈ లుక్లో చూసి మనం ప్రభాస్ని చాలా కాలం అయిందని చెప్పాలి. బాహుబలి సిరీస్ నుంచి మనం ఈ తరహా లుక్ని అయితే ప్రభాస్ని చూడలేదు. చాలా కొత్తగా ఉన్నట్టుగా మనకైతే అనిపిస్తుంది అనమాట. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి లుక్లో రాజా సాబ్ డిలక్స్ మూవీలో టీజర్ని చూస్తే, ఆ లుక్ని చూస్తుంటే చాలా బాగుందనమాట. అయితే ఈ మూవీకి ముందుగా రాజా డిలక్స్ అనే టైటిల్ అనౌన్స్ చేయాలని చెప్పేసి మూవీ యూనిట్ వాళ్ళు అయితే అనుకున్నారు. ఇప్పుడు రాజా సాబ్గా మార్చేశారనమాట. ఎందుకంటే ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని చెప్పేసి ముందుగా మూవీ యూనిట్ వాళ్ళు అనుకోలేదు. బట్ ప్రభాస్కి ఆ రేంజ్లో, అంటే పాన్ ఇండియా రేంజ్కి మించి మంచి ఇమేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాగే రిలీజ్ చేయాలన్న ప్లాన్తోనే ఇప్పుడు ఆ టైటిల్ మార్చినట్టుగా తెలుస్తుంది, రాజా సాబ్ అని చెప్పేసి. ఈ మూవీ ఎలా ఉండబోతుంది అన్న విషయానికి వస్తే, హర్రర్ ప్లస్ కామెడీ తరహా మూవీగా ఉండబోతుందంట. డైరెక్టర్ మారుతిని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అలాగే ఫ్యామిలీతో కూడుకున్న సినిమాలతో బాక్సాఫీస్ని షేక్ చేసిన సినిమాలు కూడా ఉంది. అందువలన తక్కువ అంచనా వేయడానికి అయితే లేదనమాట. ఈ మూవీని ఈ రెండింగ్ లోపు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే విధంగా ఈ మూవీకి మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాడు. బట్ మంచి హైప్ అయితే ఉందనమాట. ఫస్ట్ లుక్ చాలా ఫ్రెష్గా ప్రభాస్ని గత సినిమా మాదిరిగానే మనం లుక్లో చూసాం. చాలా బాగున్నాడు ప్రభాస్ మాస్ లుక్లో. మరి చూద్దాం ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ తరచూ ఇక్కడి నుంచి రాబోతుందనమాట. ఎందుకంటే ఈ రెండింగ్ లోపు రిలీజ్ చేయాలి కాబట్టి తరచూ అప్డేట్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, రాజా సాబ్ మూవీకి సంబంధించిన లుక్ చూశారు కదా, ఎలా ఉంది, ఆ టైటిల్ ఎలా ఉంది? ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.